మనిషి జీవితం నీటి బుడగలాంటిది అయినా జీవితంలో మనం చేసే కొన్ని పనులు సూర్యచంద్రుల్లా కలకాలం నిలిచిపోతాయి, తరతరాలకు గుర్తుండిపోతాయి. మనిషి లేకపోయినా ఆ మనిషి చేసిన అద్భుతాల్లో అతడు జీవించే ఉంటాడు. అలాంటిదే ఈ దారు శిల్పం. మనిషిలోని మంచి చెడులకు ప్రతిరూపమైన ఈ శిల్పం హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది. ఒక కొయ్యలో గర్వంతో విర్రవీగే ముందు దుర్మార్గుడైన ఓ వ్యక్తి తన వెనక విజయం, విధేయత, ప్రేమతో, చల్లని చూపుతో తలవంచుకొని ఉన్న ఓ మహిళని చెక్కిన అద్భుత శిల్పం ఇది. ప్రపంచంలో గొప్ప శిల్పాల్లో ఇదొకటి. దీన్ని సృష్టించిన ఫ్రెంచ్ శిల్పి పురుషులు మహిళల్లో సహజంగా ఉండే లక్షణాలకు ప్రతిరూపంగా దీన్ని మలిచారు. ఇటలీ నుంచి అప్పట్లో సాలార్జంగ్ దీన్ని సేకరించారు. దీనికి సైకమూర్ అనే చెట్టు నుంచి తీసిన కొయ్యని వాడారు. ఒకే శిల్పంలో ఆడ మగ ఇద్దరిని రెండు భిన్న లక్షణాలతో సృష్టించిన విధానమే అద్భుతం. అందుకే ఇది ప్రపంచ ప్రఖ్యాత శిల్పమైంది. విచిత్రం ఏమిటంటే, ఇంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కిన ఆ శిల్పి తన పేరుని దాని మీద చెక్కలేదు, కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేదు. అది విశేషం.